హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ మనము ఇప్పుడు ఫేస్ చేసి కొంచెం పొల్యూషన్ వల్ల కావచ్చు లేదంటే రకరకాల క్రీమ్స్ వాడడం వల్ల కావచ్చు డైట్ వల్ల కావచ్చు లేదంటే క్లైమేటిక్ చేంజెస్ వల్ల కావచ్చు స్కిన్ మనకి చాలా డార్క్గా అయిపోతుంది అయితే స్కిన్ డార్క్గా అవడానికి చాలా రీజన్స్ ఉంటాయి మనకి ట్యాన్ ఉంటుంది లేదంటే పిగ్మెంటేషన్ వల్ల అవుతుంది ట్యాన్ అనేది మనకి యూవీ రేడియేషన్స్ ద్వారా వస్తుంది లేదంటే పిగ్మెంటేషన్ అనేది ఇవన్నీ కూడా మనకి యూవి రేడియేషన్స్ కానీ ఎక్కువ హీట్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు లేదంటే హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు కూడా మనకి పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అండ్ ఫేస్ మనకి డ్రై అయిపోయినప్పుడు కూడా చాలా డార్క్గా వ్రింకిల్స్గా అలా కనిపిస్తూ ఉంటుంది అయితే మనకి నార్మల్గా ఫేస్ గ్లోగా ఉంచుకోవడానికి రకరకాల క్రీమ్స్ మనం మార్కెట్స్లో అవైలబుల్ ఉన్నాయి వాడినప్పుడు ఏంటంటే అవి కొన్ని స్కిన్స్కి సూట్ అవుతాయి కొన్ని స్కిన్కి సూట్ అవునప్పుడు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇనీషియల్గా గ్లోగా కనిపించినా కానీ మనకు తర్వాత కూడా మన స్కిన్ అనేది చాలా రఫ్గా అయిపోతూ ఉంటుంది లూజన్ అయిపోతుంది లేదు అంటే డ్రై అయిపోతుంది రింకిల్స్ ఎక్కువగా వచ్చేస్తాయి అండ్ స్కిన్ చాలా డార్క్గా అయిపోతుంది అనమాట అయితే ఇవన్నీ కూడా మనకి ఉండకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి అంటే మనం నార్మల్గా ఇంట్లోనే మనకి అవైలబుల్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకుని కొన్ని కొన్ని చిట్కాలు అనేవి మనం ఇంట్లోనే పాటించడం ద్వారా మన ఫేస్ చాలా గ్లోయిగా ఉంచుకోవచ్చు అండ్ బ్రైట్గా కనిపిస్తుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి సో సేఫ్గా మనం ఇవన్నీ కూడా యూస్ చేయచ్చు సో ముఖ్యంగా వీటి కోసం మనకు కావాల్సింది ఏంటంటే ఇంట్లో మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా టమాటోస్ టమాటోస్ తీసుకోవాలి నెక్స్ట్ పసుపు తీసుకోవాలి తర్వాత తేనె తీసుకోవాలి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మనకి ఫేస్ గ్లోగా ఉంచుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఫస్ట్ మనము ఈ టమాటోస్ని కొంచెం కట్ చేసేసుకొని జ్యూస్ తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు లేదంటే వన్ టీ స్పూన్ అయినా కానీ మీరు పసుపుని యాడ్ చేసుకోవాలి కస్తూరి పసుపు అయితే చాలా మంచిది మనకి రెగ్యులర్గా ఫుడ్లో యూస్ చేసే పసుపు కంటే కస్తూరి పసుపు మీకు ఏ హర్బల్ షాప్స్లో అయినా అవైలబుల్లో ఉంటుంది అది తీసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర అది అవైలబుల్లో లేదు అనుకుంటే నార్మల్గా రెగ్యులర్గా మీ యూస్ చేసే పసుపు అయినా కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ ఇందులో మనం తేనెను కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెక్స్ట్ ఇందులో టమాటో జ్యూస్ని మనము స్క్వీజ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి పసుపు మన ఫేస్ పైన పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది ట్యాన్ని తగ్గిస్తుంది అండ్ ఫేస్ని చాలా గ్లోయింగ్గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట మనకి ఎప్పుడే కానీ మీరు చూస్తే మనకి హెర్బల్ ట్రీట్మెంట్స్లో కానీ ఎందులో అయినా కానీ పసుపు చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఫేస్ని గ్లోయింగ్గా ఉంచడమే కాకుండా పిగ్మెంటేషన్ని ట్యాన్ని రిమూవ్ చేస్తుంది పింపుల్ మార్క్స్ ఉన్నా కానీ వాటిని తగ్గిస్తుంది అండ్ అంతేకాకుండా పింపుల్స్కి కారణమయ్యే బ్యాక్టీరియాని కూడా మనకి క్లియర్ చేస్తుంది ఫేస్ పైన పింపుల్స్ ఎక్కువగా ఉన్నా కానీ ఎక్కువగా పిగ్మెంటేషన్ ఇవన్నీ ఉన్నా కానీ పసుపు తీసుకోవడం అంటే పసుపు మనం వాడడం ద్వారా పసుపు ప్యాక్ మనం వేసుకోవడం ద్వారా మనకి పింపుల్స్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది అనమాట అండ్ అంతేకాకుండా ఇందులో మనం తేనెని యాడ్ చేశాం కాబట్టి తేనె స్కిన్ని చాలా బాగా మాయిశ్చర్గా ఉంచుతుంది సాఫ్ట్గా ఉంచుతుంది అండ్ చాలా క్లియర్గా ఉంచుతుంది అనమాట స్కిన్ని చాలా బాగా బ్లీచ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అంతేకాకుండా సాఫ్ట్గా ఉంచుతుంది అండ్ మనకి ఈ టమాటో జ్యూస్ కూడా డార్క్గా ఉంటుంది కదా మన స్కిన్ డార్క్గా ఉన్నప్పుడు ఈ టమాటో జ్యూస్లో ఉండే అసిడిక్ ప్రాపర్టీస్ వల్ల ఏంటి అంటే స్కిన్ చాలా బాగా గ్లోయింగ్గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది ఇందులో మనకి అసిడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా అది మన స్కిన్ని బ్లీచ్ చేయడానికి అంటే మనకి పిగ్మెంటేషన్ని లైట్ చేయడానికి స్కిన్ డార్క్నెస్ని లైట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి పసుపు కూడా మంచి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట పసుపులో కూడా అంటే మనకి వ్రింకిల్స్ ప్రాబ్లం ఉన్నా కానీ స్కిన్ మనకి లూజన్గా ఉన్నా కానీ తేనె బాగా హెల్ప్ చేస్తుంది మనకి వ్రింకిల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏజింగ్ సైన్స్ ఉన్నప్పుడు కూడా పసుపు మనకి చాలా బాగా యంగ్గా ఉంచుతున్నా అనమాట స్కి ఈ వింకిల్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ లేకుండా కూడా సో ఈ ఈస్ ఇలా బాగా మిక్స్ చేసుకుని ఫేస్కి అప్లై చేసుకుని ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ పాటు మీరు ఉంచుకుని తర్వాత మేము నార్మల్గా కూల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు ఇలా మీరు వీక్లో ఒక టూ టు త్రీ టైమ్స్ చేయొచ్చు ఇలా రెగ్యులర్గా ఈ ప్యాక్ వేసుకోవడం ద్వారా మీకే చేంజ్ అనేది తెలుస్తుంది స్కిన్ ఎంతో గ్లోయింగ్గా ఉంటుంది మాయిశ్చర్గా ఉంటుంది అంటే టమాటో పసుపు ఈ తేనె ఇవన్నీ కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ మన ఫేస్కి అప్లై చేసుకోవడానికి సో స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది మన ఫేస్కే కాదు ఇది ఒకవేళ హ్యాండ్స్కి లెగ్స్కి మీకు ట్యాన్ ఉన్నా కానీ నెక్ డార్క్నెస్ ఉన్నా కానీ ఎల్బోస్ దగ్గర నీస్ దగ్గర డార్క్నెస్ ఉన్నప్పుడు కూడా ఈ ప్యాక్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఏ డార్క్ ఏరియాస్ అయినా కానీ మనకి మనకి అంటే అండర్ ఆమ్స్ కూడా మనకి డార్కన్గా ఉన్నప్పుడు ప్యాక్ అప్లై చేసుకుని మీరు రెగ్యులర్గా వాష్ చేసుకుంటే మాత్రం స్కిన్ చాలా లైటన్గా అవుతుంది చాలా గ్లోయిగా ఉంటుంది అండ్ చాలా బ్రైట్గా కూడా కనిపిస్తుంది అండ్ చాలా యంగా హెల్దీగా ఉంటుంది బియ్యం పిండి మనకి చాలా మంచి ఇంగ్రీడియంట్ అండి స్కిన్ వైట్నింగ్ చేయడానికి అండ్ అంతేకాకుండా మనకి ప్రింకిల్స్ని తగ్గిస్తుంది అంతేకాకుండా మన స్కిన్ని చాలా స్మూత్గా ఇంకా యంగాగా కనిపించేలాగా చేస్తుంది సో ఈ బియ్యం పిండితో పాటుగా మనకి ఇంకో ఇంగ్రీడియంట్ కూడా కావాలి అదేంటి అంటే గంధం పొడి గంధం పొడి మనకి చాలా మంచిది మన స్కిన్ని చాలా వైబ్రెంట్గా చేస్తుంది చాలా గ్లోయిగా ఉంచుతుంది అండ్ అంతేకాకుండా మన స్కిన్ని స్మూదాగా సాఫ్ట్గా ఉంచుతుంది అండ్ స్కిన్ని మనకి చాలా యంగ్గా ఉంచుతుంది అనమాట మన స్కిన్ పైన ఉన్న రింకిల్స్ని డార్క్ సర్కిల్స్ని పిగ్మెంటేషన్ని వీటన్నిటిని కూడా క్యూ చేసి మన స్కిన్ని చాలా స్మూత్గా ఇంకా వైబ్రెంట్గా బ్రైట్గా కనిపించేలాగా చేస్తుంది ఇప్పుడు ఈ ఫేస్ మాస్క్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో బియ్యం పిండిని ఒక టూ టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ గంధం పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫేస్ మాస్క్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి బియ్యం పిండిలో ఉండే ప్రాపర్టీస్ ఏంటి అంటే బియ్యం పిండి మనకి ఫేస్ని స్కిన్ని చాలా బ్రైటగా ఉంచుతుంది పిగ్మెంటేషన్ని పోగొడుతుంది అండ్ అంతేకాకుండా మనకి గంధం అనేది ఓపెన్ పోస్ట్ని క్లోజ్ చేసి స్కిన్ని టైటన్గా ఉంచడానికి అండ్ గ్లోయిగా ఇంకా బ్రైటగా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది మనకి లూస్ స్కిన్ కానీ ఈ వింకిల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి బియ్యం పిండిని యాడ్ చేయడం వల్ల క్యూర్ అవుతాయి అన్నమాట లూజ్ స్కిన్ అనేది మనకి టైటన్గా చేయడానికి బియ్యం పిండి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఈ టూ ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ చేసుకుని మనం ఫేస్కి ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేసుకుని మినిమం ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉంచుకోవాలి అలా మినిమం ట్వంటీ మినిట్స్ పాటు మనం ప్యాక్ని ఉంచుకున్న తర్వాత ఫేస్ని వామ్ వాటర్తో కానీ లేదంటే నార్మల్ వాటర్తో కానీ వాష్ చేసుకోవాలి ఇలా ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత వెంటనే మనము సోప్స్ కానీ లేదు అంటే మేకప్ ప్రోడక్ట్స్ని కానీ యూస్ చేయకపోతే దీని రిజల్ట్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది మనకి ఈ ప్యాక్ అనేది మన స్కిన్ని చాలా బ్రైటగా గ్లోయిగా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇది మనకి ఇన్స్టెంట్గా గ్లో ఇవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో మనం బియ్యం పిండిని ఇంకా గంధం పౌడర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి సో ఇది మనకి ఇన్స్టెంట్ ఫేస్ మీద గ్లో ఇవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో మనకి నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే చాలా మంచిది నార్మల్గా ఇలాంటి ప్యాక్స్ అనేవి మనకి రైట్ టైం పడుకునే ముందు పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనం ఇంకా డస్ట్లోకి వెళ్ళము ఎండకి ఎక్స్పోజ్ అవ్వము అండ్ మనకి ఈ మాస్క్ అనేది మన హోల్ నైట్ మన స్కిన్కి వర్క్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది దానివల్ల మనకి రిజల్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందన్నమాట సో ఈ ప్యాక్ని మీరు వీక్లో ఒక టూ టు త్రీ టైమ్స్ యూస్ చేయొచ్చు ఇలా రెగ్యులర్గా మనము ఈ ప్యాక్ ని వేసుకోవడం ద్వారా స్కిన్ అనేది చాలా హెల్దీగా చాలా వైబ్రెంట్గా అండ్ చాలా యంగ్గా కనిపిస్తుంది అండ్ మనకి స్కిన్ మీద ఉండే పోర్స్ అనేవి టైటన్ అవుతాయి మనకి స్కిన్ సాగీనెస్ ఇంకా టైటన్ అవుతుంది మన స్కిన్ చాలా టైటన్ అవుతుంది పఫీనెస్ వింకిల్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యి మన సైన్స్ ఆఫ్ ఏజింగ్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ స్కిన్ అనేది చాలా యంగ్గా గ్లోయిగా కనిపిస్తుంది